కారంపూడి పట్టణంలో వీర్ల తిరునాళ్లలో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. 30 జట్లు పైగా ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మామిళ్లపల్లి దుర్గా మరియు బొమ్మిన హనుమయ్య వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బహుమతులుగా బత్తుల రాముడు మొదటి బహుమతిగా 15,000 రూపాయలను అందించారు. రెండవ బహుమతి దాత ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు జ్ఞాపకార్థం కుమారుడు కృష్ణ సుబ్రహ్మణ్యంలు 12,000 రూపాయలు అందించారు. ఇక మూడవ బహుమతిగా 10,000ను చెల్లా ప్రసాద్ మిర్యాల పాపారావు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజక ఇన్ఛార్జ్ చిరుమామిళ్ల మధుబాబు మరియు ఎంపీపీ రామవత్ నాగులు నాయక్, జెడ్పీటీసీ వలపా బాలస్వామి, మండల టీడీపీ అధ్యక్షులు బొలినేడి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పంగులూరి అంజయ్య, వైస్ ఎంపీపీ పంగులూరి పుల్లయ్య, సీనియర్ నాయకుడు ముక్కపాటి లింగయ్య, మోదీన్ షా పాల్గొన్నారు. ఆశ్చర్యంగా ఉంది. చేసిన ఆరోపణలకి పెద్ద విలువ ఉండదని నా భావన. ముందు నీ కుటుంబంలో నేమేనారా ఎంక్వైరీ చేయించుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడటం మంచిది. ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్థాయి నుంచి వచ్చి వాళ్ళ స్థాయికి ఎదిగి ఎంత సంపాదించావో ప్రతి నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. చిన్న చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ ఆచార టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరూ తెలుసు. ఎంక్వైరీ పెడితే ముందు ఎవరికి ఎక్కడ ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి తెలుసు. కెప్టెన్ శ్రీనివాసరావు పని వాళ్ళు ఎక్కడి నుంచి ఒక మంచి ఉన్నతమైన కుటుంబం వ్యాపారవేత్త ఈ విషయం మర్చిపోయి చిన్న రాజకీయాలు చేయడం దాన్ని హెచ్చరిక జారీ చేయడం అయింది. కృష్ణ గారు వచ్చి ఈ పోటీలు పాల్గొన్న 10 ఒక్కరికి కూడా కారంపూడి మండలం తరఫున స్వాగతం చెబుతూ ఎవరు గెలిచినా మనందరం గెలిచినట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం. ఈ కార్యక్రమంలో చిన్న చిన్న అవసరాలు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఒకసారి ఈ కబడ్డీ పోటీలు అరేంజ్ చేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అన్ని టీమ్స్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్లేయర్ తప్ప నుంచి అవతల అందరి బయటికి రావాలి.
చేసే జనక